రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం మరియు ఫోటోటెక్ టీమ్ ఆధ్వర్యంలో తేదీ 20, 21, 22 తేదీలలో కేబినెట్ కన్వెన్షన్ హాల్, కామినేని హాస్పిటల్, మున్సూరాబాద్, నాగోల్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్లు ఈరోజు పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంతిని మండలంలో గౌరవనీయులు జెడ్పీ చైర్మన్ పుట్టమధు, జెడ్పీటీసీ తగరం సుమలత, శంకర్లాల్, ఎంపీపీ కొండ శంకర్, ఆకుల కిరణ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంతిని మండల అధ్యక్షులు ఎన్ఎం దేవేందర్ గారు, ప్రధాన కార్యదర్శి శంకర్, కిరణ్, గంట ప్రశాంత్, దండు రమేష్, నర్సింగ్, గోరుట్ల సుధాకర్, నాని, నరేష్, కిరణ్, సాయి, శంకర్, నిశాంత్, నాగిలి, మహేష్, రమేష్, నరేష్, సాయి మరియు మంతిని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సభ్యులు మరియు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ గారు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘ గౌరవ సలహాదారులు సీగిరి ప్రతాప్ రెడ్డి, జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోగుల విజయ్, జిల్లా కోశాధికారి వనపర్తి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి తొగరి కిరణ్, జిల్లా ఆర్గనైజర్ ఎండి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఫోటోగ్రాఫర్స్ రమేష్ ఎగ్జిబిషన్ ఈ నెల 20, 21, 22 తేదీలలో ఫోటో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమాన్ని తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ వర్క్షాప్ను కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ చేతులలోనే మొబైల్ ఫోన్లు రావడం వలన ఫోటోగ్రాఫర్లు ఇవాళ వాళ్ళు బతికేటువంటి పరిస్థితులు లేకపోవడం, వారి యొక్క వృత్తి క్షీణించిపోవడం జరిగింది. కనుక వర్క్షాప్ల ద్వారా, ఎగ్జిబిషన్స్ ద్వారా ఫోటోగ్రాఫర్సు ఏ విధమైనటువంటి నైపుణ్యత కొత్తగా వస్తున్నదో, ఆ కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని అలవర్చుకొని అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కనుక గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఫోటోగ్రాఫర్లు సైతం కష్టమైనప్పటికీ ఉపయోగపడే కార్యక్రమం కనుక 20, 21, 22 తేదీలలో కేబీఆర్ కన్వెన్షన్లో జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటే బాగుంటుందని నేను కూడా వారికి సూచన చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా గ్లోబలైజేషన్లో కాలక్రమేణా పాతవి కొత్తకు కొత్తవి రావాల్సిన అవసరం ఉంటుంది. కొత్త వాటిని ఏ విధంగా మనము మనకు అనుకూలంగా మలుచుకొని అభివృద్ధి చెందాలో అది మన మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారికి, వారు చైతన్యం చూపిస్తున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ ప్రాంతంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కోసం మావంతు సహకారము సాయము ఎల్లవేళలా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీగా ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా వారందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. చైతన్య